సందర్భం ఏంటో తెలీదు కానీ ఒకప్పటి హీరోయిన్లంతా మరోసారి తమ అనుభవాల్ని చెప్పుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాల్ని మళ్లీ వెలుగులోకి తీసుకొస్తున్నారు మొన్నటికి మొన్న సీనియర్ హీరోయిన్ అనుష్క పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ను నిర్భయంగా బయటకు చెప్పగా ఆమె బాటలోనే మరికొందరు నోరు విప్పుతున్నారు తమకు జరిగిన అనుభవాల్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు లేటెస్ట్గా భీమవరం పుల్లోడు గరం జయజానకి నాయక వంటి మూవీసులో నటించిన హీరోయిన్ ఎస్తేర్ అలా వచ్చి ఇలా మాయమైపోయింది అయితే అంత త్వరగా కనుమరుగు కావడానికి కారణం కాస్టింగ్ కౌంచర్ని తేల్చి చెప్పింది అవకాశాల కోసం లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సొచ్చిందని కమిట్మెంట్ ఇవ్వాలంటూ చాలామంది డైరెక్ట్ గా అడిగేవారని తెలిపింది అందుకు నో చెప్పడంతో కెరీర్ ముగించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది కన్నడ ఇండస్ట్రీలో కూడా నటించిన ఎస్దేర్ సింగర్ నోయల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయింది ఇటీవలే సీనియర్ హీరోయిన్ అనుష్క కూడా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాల్ని వెల్లడించింది అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి హీరోయిన్లని లోబరుచుకునే సంస్కృతి ఉందని అన్ని ఇండస్ట్రీల్లో ఇది కామన్ అని తాను మాత్రం స్ట్రైట్ గా ఉండడంతో నాతో అందరూ జాగ్రత్తగా ఉండేవారని తెలిపింది తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి కూడా కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నారట సోషల్ మీడియాలో ఫిట్నెస్ వీడియోలతో ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేసే ప్రగతి ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారట దర్శక నిర్మాతలే కాదు ఓ స్టార్ హీరో కూడా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అన్నాడట ఎలాగోలా ఆ హీరో నుంచి తప్పించుకున్నట్లు ప్రగతి చెప్పుకొచ్చింది ఇక బీటౌన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా మీ టూ బాధితురాలే ఫస్ట్ మూవీతోనే ఫీమేల్ డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న ఈ హీరోయిన్ కొన్ని పనులు అని చెప్పడంతో అవకాశాల్ని కోల్పోయినట్లు వెల్లడించింది ఆఫర్ల కోసం కొందరు డైరెక్టర్లు హీరోలు తమతో గడపాలంటూ అడిగారని అందుకు తాను ఒప్పుకోకపోవడంతో కెరీర్ డౌన్ అయిందని వివరించింది మోడలింగ్ లోనూ ఇదే పరిస్థితి ఉందని కొన్నిసార్లు టాప్లెస్ యాడ్లు చేయాలని సూపర్ నెక్ట్ గా కనిపించాలని అడిగారని చెప్పుకొచ్చింది వెండితెరే కాదు బుల్లితెరలోనూ ఈ క్యాస్టింగ్ కౌచుందని హిందీ సీరియల్ ఆర్టిస్టు దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది తాను తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఓ ఆఫర్ వచ్చిందని తీరా అక్కడికి వెళ్లాక డైరెక్టర్తో గడిపితే మంచి అవకాశం ఇస్తామని చెప్పడంతో షాక్ తిన్నానంటూ తెలిపింది ఇదంతా కామన్ అంటూ మనల్ని అందులోకి లాగుతారని కెరీర్ పూర్తిగా నాశనమవుతుందని దివ్యాంక తెలిపారు